నమస్కారం ఎన్ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఐటిఐ పరీక్షలు మూడు పరీక్షా కేంద్రాల్లో సుమారు 1000 మంది విద్యార్థులు హాజరు శ్రీవాణి దర్శించుకున్న తెలంగాణ ఎంపీ మాలోత్ కవిత విఐపి విరామ సమయంలో దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ మాలోత్ కవిత రాచకొండలో గత వారం రోజుల క్రితం కిడ్నాప్ కి గురైన బి ఫార్మసీ అమ్మాయి సోనిని కిడ్నాప్ చేసి సుఖాంతం మీడియాకి తెలియకుండా సమాచారాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు कर्नाटक माजी मुख्यमंत्री एसएम कृष्ण अल्लुडु केक कॉफी दे अभिनेता आत्महत्य मंगलूरु समीपंलोनी नेत्रावती नदिलो दूकी आत्महत्य चेसुकुन्न सिद्धार्थ जगन पादयात्रलो इच्चिन हामीलनु वेंटने अमलु चेयाली श्रीकाकुळं जिल्लालो एएंएं उद्योगुल डिमांड తిరుమల శ్రీవాణి తెలంగాణ ఎంపీ మాలోత్ కవిత దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం టీటీడీ అధికారులు ఎంపీకి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆమెకు టీటీడీ అధికారులు అందించిన సేవలను ప్రశంసించారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఎలక్షన్స్ అయిన తర్వాత ఏడుకొండలవాడ వెంకటస్వామి యొక్క దర్శనం ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా అందరం కూడా రావడం జరిగింది కదా మెట్లకు బొట్లు పెట్టుకుంటే నాకు ఎలక్షన్స్లో మొక్కు ఉండే ఆ మొక్కు తీర్చుకొని ప్రత్యేకంగా వచ్చాను దర్శనం చాలా బ్రహ్మాండంగా అయింది ఆ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి ప్రత్యేకంగా వర్షాలు బాగా పడాలి రైతులందరూ బాగుండాలి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు కూడా వారు ఆరోగ్యాలతో బాగుండాలని ఆ స్వామిని దర్శించుకోవడం జరిగింది ప్రత్యేకంగా మా మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్కరు కూడా బాగు జరగాలని ప్రత్యేకంగా స్వామిని కోరుకోవడం జరిగింది మనం విరారం పోయించు పెద్ద మనిషి గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో ఎత్తైన జలపాతంగా ప్రసిద్ధిగాంచిన కుంటాల జలపాతం మరియు పొచ్చాల జలపాతం వద్ద పర్యాటకులు సందర్శకుల తాకిడి పెరగడం జరిగింది జలపాతం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి జలాలను వీక్షించడానికి పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర మరియు తెలంగాణలోని నిజామాబాద్ కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ ప్రాంతాల నుంచి వీక్షించడానికి వస్తున్నారు ప్రమాదం జరుగు సూచిక బోట్లు లేవని ఆవేదన వ్యక్తం పరిచారు వీరికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేయడం లేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఏఎన్ఎం ఉద్యోగులు కదం తొక్కారు సచివాలయంలో భర్తీ చేస్తున్న ఉద్యోగ అవకాశాల్లో తమకు అవకాశం కల్పించాలంటూ ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు ధర్నాకు దిగిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో కాస్త ఉద్రిక్తత పరిస్థితులకు ఉంది. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. कर्नाटक माजी मुख्यमंत्री ఎస్ఎం కృష్ణ అల్లుడు కేఫ్ కాఫీ డే అధినేత సిద్ధార్థ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళూరు సమీపంలోని నేత్రావతి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గజ ఈతగాల సహాయంతో మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. గ్రామాలే దేశానికి ఆయుపట్టు అనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మర్చిపోయారని, తన స్వంత ఊరు చింతమడుగుపై ఉన్న ప్రేమ రాష్ట్రంలోని ప్రతి గ్రామంపై, పల్లెలపై ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని చింతలకుంటపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో సరైన రోడ్లు, స్ట్రీట్ లైట్స్ లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా గర్భిణీలు ప్రసూతి సమయంలో వారిని మండల కేంద్రానికి తీసుకెళ్లాలంటే రోడ్డు సరిగ్గా లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటున్నామని, ఊర్లో సరైన సౌకర్యాలు లేక అగ్గిపెట్టకు సైతం 2 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని, ఎన్నికల సమయంలో రోడ్లు, వీధి లైట్లు వేయిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ను ఇప్పుడు మా ఊరు గుర్తులేదా అని వాపోయారు. ఈరోజు ఉదయం గ్రామస్తులంతా కలిసి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం నుండి రోడ్డుపై బైఠాయించారు. మహిళలు వర్షంలో బతుకమ్మ ఆడుతూ ప్రభుత్వంపై తమ నిరసనను తెలిపారు. తమను వెంటనే ఎమ్మెల్యేలు రసమై ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ గ్రామానికి రోడ్డు, వీధి లైట్లు వేయించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ధర్నాను విరమింపజేశారు. తమ ఊరికి రోడ్డు వేయమని పక్షంలో మరలా ఉద్యమిస్తామని గ్రామస్తులు మండిపడ్డారు. चलो चलो निकाले बाहर माँ आवाज पे అనగానే అయిపోతా 5 ఏళ్ళు వస్తుంది మేము ఏడుతున్నాం. అదేమో చెప్పాలి. ఐదేళ్ళ మేము ఏడవబట్టిన మేడం 5 ఏళ్ళు వస్తుంది. 5 ఏళ్ళు వస్తుంది ఇవాళ నువ్వు ఇప్పుడు అనగానే 5 ఏళ్ళు వస్తుంది మేము ఏడుతున్నాం. ఒక 10 రోజులలో రోడ్ చేయిస్తున్నారు. ఏ నాయకుడు ఇంత దిక్కులేడు. अंदर बता पुलिस स्टेशन మహబూబా జిల్లా వ్యాప్తంగా ఐటిఐ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 3 పరీక్షా కేంద్రాలలో సుమారు 1000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మానుకోట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ పరీక్షా కేంద్రంలో 275 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. कर्नाटक नुंडी कृष्णा नदी द्वारा जूराल प्राजेक्टुकु नीरु वदिलिनंदुन कृष्णा नदिलोकी एवरू वेल्लरादनी जिल्ला कलेक्टर के शशांक गद्वाल जिल्ला प्रजलनु कोरारु. नीति प्रवाहం ఉధృతంగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి నది ప్రాంతానికి వెళ్ళరాదని కలెక్టర్ కే శశాంక్ తెలియజేశారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామం ఎస్సీ పాలెంకు చెందిన తంగిరాల యోహాను మధ్యానికి బానిసై తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి భార్య శ్రావణికి కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు. వీరికి 2 సంతానం, ఒక బాబు వయసు 4 సంవత్సరాలు, ఒక పాప వయసు 2 సంవత్సరాలు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా భూపతిపాలెం ప్రాజెక్టులో సాగునీరు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి భూపతిపాలెం రిజర్వాయర్లో వాటర్ పుల్లుగా ఉండిన కారణంగా ఈరోజు సోమవారం ఇరిగేషన్ శాఖ అధికారులు 2 గేట్లు ఎత్తడం జరిగిందని ఆ శాఖ అధికారులు తెలియజేశారు. రాచకొండలో గత వారం రోజుల క్రితం కిడ్నాప్ కి గురైన బి ఫార్మసీ అమ్మాయి సోని కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. అద్దంకిలోకి సోనిని హైదరాబాద్ బస్సులో కిడ్నాపర్ రవిశేఖర్ ఎక్కించాడు. అక్కడి నుండి ఆర్టీసీ బస్సులో వచ్చిన సోని మహాత్మా గాంధీ బస్టాండ్లో దిగింది. అక్కడ అనుకోకుండా సొంతూరుకు చెందిన మహిళ కలిసింది. ఆమె ఫోన్లో నుండి తల్లిదండ్రులకి ఫోన్ చేసింది. సోని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందివగా పోలీసులు సోనిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మీడియాకు తెలియకుండా పోలీసులు సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. దానికి ఇంకా మళ్ళీ అమ్మాయి దొరికింది, ఇంకేముంది ప్రాబ్లం ఏముంటుంది. నువ్వు బస్ స్టాండ్ కలవ చేయండి. దేవుడు మనందరి ప్రార్థన ఆలోచించుడు బస్ స్టాండ్ 5:30కి అనిపించింది. అయితే అడిగి వాళ్ళ డాడీకి కాల్ చేస్తాను వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఇట్లా జరిగింది. ఇది విషయం అంతా ఏమన్నా చెప్పింది? ఏం చెప్పలేదు. అంటే నాకు తెలుసు మా ఊరే అనమాట. రిలేటివ్ అవుతుంది. ఆహా, ఆడ బస్ స్టాండ్ లో నీకు కనిపించిందా? కనిపించి గుర్తుపట్టి అడిగినాను. మీరు ఎక్కడ వస్తున్నారమ్మా? నేను అదిలాబాద్ నుంచి మా ఇంటికి మళ్ళీ పెళ్లికి వెళ్తాను. మీకు మామూలుగా ఏమంటారు ఇట్లా జరిగింది అమ్మాయి అని తెలుసా? ఇట్లా వేరే వాళ్ళు ఎవరు వెళ్ళి అడిగిన ఒక్కతే ఉంది ఏంటి అని అడిగితే ఒక్కతే ఇంటికి వెళ్తున్నా అని చెప్తాను. ఎన్ని గంటలకు దిగిందంట బస్సు? అక్కడ 3:30కి అలా దిగి అక్కడనే వెయిట్ చేస్తుంది. ఎవరి ఫోన్లు వేరే వాళ్ళ ఫోన్లు కూడా ఏమన్నా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతరపల్లె మోల్తార్గడ్డ తండాలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. మోల్తార్గడ్డ తండాలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎస్టీ కమ్యూనిటీకి భవనంకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకేసారి ఈరోజు 600 మొక్కలు నాటడం సంతోషదాయకమన్నారు. వర్షాలు పడక హరితహారం కార్యక్రమం కొంచెం ఆలస్యమైందన్నారు. గత 3 రోజులుగా వర్షాలు కురవడంతో జిల్లాలో హరితహారం కార్యక్రమం ఊపందుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనురాధ, ఎంపీపీ శ్రీశైలం, గ్రామ సర్పంచ్ పుల్లయ్య గౌడ్, ఎంపీటీసీ ఐలయ్య, స్కూల్ విద్యార్థులు, గ్రామ పెద్దలు, టీచర్లు పాల్గొన్నారు. తీసుకోవాలి మేడం. మేడం కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రం అంతటా కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. వర్షాలు లేకపోవడం వల్ల కొంత దిగాలు పడ్డ సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇప్పుడు కొంత ఉత్సాహం వచ్చింది. గత 4 రోజులుగా వర్షాలు పడటం వల్ల ఈరోజు ఉత్సాహంతో ప్రతి గ్రామంలో కూడా హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం యారూటలో ఉన్న దాతరపల్లి అండ్ మైలార్గడ్డ తండాలో మొక్కలు నాటడం జరిగింది. 600 మొక్కలు ఒకేసారి స్కూల్ పిల్లల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో, గ్రామ పంచాయతీ సర్పంచ్, అదేవిధంగా వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ముఖ్యంగా మా హెడ్ మాస్టర్స్, టీచర్స్ అందరూ కూడా, ఏఎన్ఎంలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇంకా కూడా వీళ్ళ టార్గెట్ ఇంకొక 5-6 వేలు ఒకటే రోజు మాస్ ప్లాంటేషన్ చేస్తామనే ఆలోచనలో ఉన్నారు. సో అది కూడా సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై హరితహారం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఐటీఐ పరీక్షలు మూడు పరీక్షా కేంద్రాల్లో సుమారు 1000 మంది విద్యార్థులు హాజరు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎంపీ మాలోత్ కవిత వీఐపీ విరామ సమయంలో దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ మాలోత్ కవిత. రాచకొండలో గత వారం రోజుల క్రితం కిడ్నాప్ కి గురైన బి ఫార్మసీ అమ్మాయి సోనిని కిడ్నాప్ చేసి సుఖాంతం. మీడియాకి తెలియకుండా సమాచారాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు కేఫ్ కాఫీ డే అధినేత ఆత్మహత్య. మంగళూరు సమీపంలోని నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సిద్ధార్థ్. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. శ్రీకాకుళం జిల్లాలో ఏఎంఎం ఉద్యోగుల డిమాండ్. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.